దేశమంతా చలితో వణికిపోతుంటే తమిళనాడు మాత్రం వానలు వరదలతో అల్లాడిపోతుంది. ముఖ్యంగా సౌత్ తమిళనాడులో ఎక్కడ చూసినా వరద బీభత్సమే కనిపిస్తోంది. తిరునెల్వేలి జిల్లా శ్రీవైకుంఠంలో ఇంకా వరద తగ్గలేదు. రైల్వే ట్రాక్ పై 2 రోజులుగా రైలు నిలిచిపోయే ఉంది. ఇంకా రైల్లో 500 మంది ప్రయాణికులు ఉన్నారు. వరద ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. ఆ ప్రయాణికులకు ఆహారం అందిస్తోంది ఆర్మీ. 2 రోజులుగా ఇదే పరిస్థితి అక్కడ. రేపు ఉదయం తూత్తుకుడిలో స్టాలిన్ పర్యటన ఉండబోతోంది. ఇటు తమిళనాడు సీఎం స్టాలిన్ పై విమర్శలు వస్తున్నాయి. వరద సహాయక చర్యలపై దృష్టి పెట్టకుండా ఇండియా కూటమి భేటీలో పాల్గొనడంపై విమర్శలు వస్తున్నాయి. సౌత్ తమిళనాడులోని పలు జిల్లాల్లో వరద బీభత్సం తీవ్రంగా ఉంది. భారీ వర్షాలకు తిరునెల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి, కన్యాకుమారి జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో పలు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అసలు ఊరేదో ఏరేదో అర్థం కానంతగా వరద నీరు ఊళ్లను ముంచెత్తింది. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. డ్యాంలు నిండుకుండల్లా మారడంతో నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలకు విమానాల ద్వారా ఆహార పదార్థాలు పంపిణీ చేస్తున్నారు అధికారులు. తిరునెల్వేలి జిల్లాలో వరదల ఎఫెక్ట్ రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తిరునెల్వేలి నుంచి తిరుచెందూరు వెళ్లే జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు ఆటంకంగా మారింది. దీనికి సంబంధించిన సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. తిరునెల్వేలి, తూత్తుకుడి 2 జిల్లాల్లో కూడా ఈ భారీ వర్షాల వరద కారణంగా ఎక్కడికక్కడ రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. తిరునెల్వేలి నుంచి తిరుచెందూరు వెళ్ళేటువంటి మార్గం ఇది. శ్రీవైకుంఠం అనేటువంటి రైల్వే స్టేషన్లో అక్కడ ఒక రైలు 2 రోజులుగా ఆగిపోయింది. ఆ ట్రైన్లో దాదాపు 500 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికి ఆహారం అందించడం కూడా కష్టంగా ఉంది. ట్రైన్కి ముందు వెనక రెండు వైపులా కూడా ట్రాక్ పూర్తిగా కూడా దెబ్బతింది. మొత్తం ఆ దెబ్బతిన్నటువంటి కారణంగా అక్కడికి వెళ్ళడానికి వీలు కానటువంటి పరిస్థితుల్లో సో రెస్క్యూ ఆపరేషన్ అనేది కూడా 2 రోజులుగా ప్రయత్నిస్తున్నప్పటికీ సాధ్యపడలేదు. దీంతో ట్రైన్లో ఉన్న ప్రయాణికులందరికీ కూడా ఆహారం చాపర్ ద్వారా అందిస్తూ ఉన్నారు. కొంత వరద ప్రవాహం తగ్గిన తర్వాత రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే భావించారు. సో ఉదయం కూడా వారికి అవసరమైనటువంటి ఆహారం అంతా కూడా అందించారు. సో ఈ మార్గంలో సో మనం ఇటుగా వెళితే దాదాపు ఇక్కడి నుంచి ఒక 12 కిలోమీటర్లు ప్రయాణిస్తే శ్రీవైకుంఠం రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కానీ రైల్వే స్టేషన్కి వెళ్ళినా కూడా అక్కడి నుంచి ఆ ట్రైన్ ఆ వరద ప్రవాహంలో ఎక్కుకున్నటువంటి ఆ రైల్వే ట్రాక్ ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి భారీ వరద కారణంగా వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిపివేశారు. సో అటువైపు మనకు కనబడుతున్నాయి లారీలన్నీ కూడా అక్కడే అధికారులు నిలిపివేశారు. ఈ వరద ప్రవాహం రోడ్డుపై ఏదైతే ప్రవహిస్తుందో సో ఈ ప్రవాహం కారణంగా వాహనాలు వెళ్ళడం సేఫ్ కాదన్నటువంటి ఉద్దేశంతో నిలిపివేశారు. ఇక్కడ మనం చూడొచ్చు అరటి తోట పూర్తిగా కూడా ఈ నీటి ప్రవాహంలో మొత్తం దెబ్బతింది. సో ఎక్కడ చూసినా కూడా దెబ్బతిన్నటువంటి పంట పొలాలు, రోడ్డుపై వరద ప్రవాహం ఈ కారణంగా ఎక్కడికక్కడ రోడ్డు మార్గం పూర్తిగా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో ఈ కారణంగానే సాయంత్రం వరకు కూడా ఆంక్షలు అనేటివి కొనసాగుతాయి. సో ఇక్కడ వరద ప్రవాహం తగ్గిన తర్వాత అలాగే రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పోయినటువంటి వరద కూడా తగ్గిన తర్వాత మాత్రమే అక్కడకు వెళ్ళి వారిని రెస్క్యూ చేసేటువంటి అవకాశం ఉంది. సో అప్పటి వరకు కూడా వారికి అవసరమైనటువంటి ఆహార సౌకర్యం ఆహారం మొత్తం కూడా చాపర్ ద్వారానే అందిస్తూ ఉన్నారు. ఈ సాయంత్రానికి రెస్క్యూ పూర్తి చేయాలని అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు.